సుందరరామరెడ్డి గారు, రిచ్ అండ్ పూర్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో రిచ్గా ఉండేవాళ్ళు ఇంకా రిచ్ అయిపోతున్నారు, పూర్గా ఉండేవాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు, ఏంటంటారు కారణం అసలు? రైట్. మనం సొసైటీలో కనుక చూసామనుకోండి, జనరల్గా మూడు కేటగిరీల కింద లెక్కేస్తాము. పూర్ అంటే పేద ప్రజలు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే తక్కువ ఇన్కమ్ ఉంటుంది, లో ఇన్కమ్ గ్రూప్స్ అనమాట వాళ్ళు. మేబీ మంత్లీ ఒక 20,000 వస్తుంది అనుకోండి, సపోజ్ హైదరాబాద్ లైఫ్ స్టైల్కి. అందులో ఒక 10,000 రూమ్ రెంటల్సే ఉంటాయి. ఇక 10,000 తోటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలి. అందుకని అక్కడ మిగిల్చుకునే ఛాన్సే లేదు. అందుకని ఆ వచ్చింది ఆ బేసిక్ నీడ్స్ సరిపోతుంటుంది అంతే. అందుకని వాళ్ళు ఎర్న్ చేస్తారు కానీ సేవ్ చేయడం ఛాన్సే లేదు. సేవ్ చేయలేనప్పుడు ఎప్పటికైనా పూర్గానే ఉంటారు. లైఫ్ 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ 30 ఇయర్స్ కానీ నెక్స్ట్ రిచ్ ఎప్పటికీ అవ్వలేడు. ఎందుకంటే సేవ్ చేయట్లేదు కదా, సేవ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చేదానికి ఇన్కమ్కి అవుట్ గోయింగ్ రెండు ఈక్వల్ అయిపోతుంది. అందుకని పూర్ రిచ్ అవ్వాలంటే చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఓకే, సో ఎందుకంటే సేవ్ అవ్వట్లేదు, సింపుల్ కదా. రెండోది మిడిల్ క్లాస్ ఉందనుకోండి, మేబీ ఒక 30-40,000 వచ్చేవాళ్ళు అనుకోండి ఆ కేటగిరీ, వాళ్ళు ఏంటంటే మంత్లీ ఒక 10,000 మిగులుతుంది. వాళ్ళు దాన్ని సేవ్ చేస్తారు డెఫినెట్గా, కానీ ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళు ఏంటంటే సొసైటీ కోసం బతుకుతూ ఉంటారు. అంటే బర్త్డేలు చేసుకోవటాలు, లేకపోతే పండుగకి వస్తే బట్టలు కొంటాలు, లేకపోతే సొసైటీ కోసం ఇల్లు కొంటాలు, లేదా కార్లు కొంటాలు. అంటే సొసైటీకి మేము అల్ట్రా రిచ్ అని షో ఆఫ్ చేసుకోవడం కోసం ట్రై చేస్తుంటారు. మేము కూడా హెల్దీగా ఉన్నాం, మేము కూడా మీలానే రిచ్ అని చెప్పుకోవడం, షో ఆఫ్ చేయడం కోసం ఈ సేవింగ్ చేసిన అమౌంట్ మొత్తం స్పెండ్ చేస్తూ ఉంటారు. అంతేగాని ఈ సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేస్తే అది జనరేట్ చేస్తే అనే థాట్ వాళ్ళకు ఉండదు. అందుకని మిడిల్ క్లాస్ కూడా ఎప్పుడు మిడిల్లోనే ఉంటాడు. అటు పూర్ అవ్వలేడు, ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది కాబట్టి పూర్కి వెళ్ళిపోలేడు. రిచ్కి రాలేడు, ఎందుకంటే రిచ్ లాగా అమౌంట్ రావట్లేదు కదా. అందుకని అతను కూడా రాలేడు. అందుకని సేవ్ చేస్తున్నారు, కొంతవరకు మిడిల్లో ఉన్నారు కానీ, బట్ ఇన్వెస్ట్ చేయరు వాళ్ళు. అందుకని వాళ్ళు కూడా అలానే మిగిలిపోతారు. ఈ వెల్దీ పీపుల్ కింద వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వాళ్ళు వాళ్ళ అటిట్యూడ్ తేడా ఉంటుంది. వాళ్ళు హై ఇన్కమ్ గ్రూప్ బై డిఫాల్ట్. హై ఇన్కమ్ ఉంటే అన్ని అడ్వాంటేజ్ కదా వాళ్ళకి. సపోజ్ మంత్లీ ఒక 50,000 లేదా ఒక 1 లాక్ ఇన్కమ్ ఉందనుకోండి, ఈ బేసిక్ నీడ్స్ ఇవన్నీ పోగొడం, మంత్లీ ఒక 50,000 మిగులుతున్నాయి అనుకోండి, నేను 1 రూపీ ఇంట్రెస్ట్కి ఇచ్చినా సరే నాకు మంత్లీ 500 దాకా వస్తూనే ఉన్నాయి కదా. నాకు ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి జీవితకాలం. ఏ మంత్ ఆ మంత్ జనరేట్ చేస్తూనే ఉన్నాయి నాకు, ఏ మంత్ ఆ మంత్ నాకు జనరేట్ చేస్తూనే ఉంటాయి. అట్లా ఇన్కమ్ వచ్చేసి వాటి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటాడు. ఆ పెట్టే కొద్దీ అతనికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఓకే ఓకే. అందుకని సొసైటీకి షో ఆఫ్ చేసుకునేంత టైం ఉండదు, కారులో తిరగాలన్న మోజు ఉండదు, ఇల్లు కొని ఇది చేయాలన్న అంత ఉండదు. అందుకని వాళ్ళ లైఫ్ చాలా సింప్లిఫై ఉంటుంది. సో వచ్చిందాన్ని వచ్చినట్టు మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తాం, వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాడికి మిగులుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తారు. ఊహించుకోండి, ఏదైనా మ్యూచువల్ ఫండ్లోనో ఇండెక్స్ ఫండ్లోనో పెట్టారనుకోండి, యావరేజ్ రిటర్న్స్ ఒక 15% తీసుకున్నా సరే 1 లాక్ అంటే నీకు 1500 బ్యాక్ వస్తూనే ఉంది ఎవ్రీ మంత్. ఒకసారి కాదు, ఎవ్రీ మంత్ జీవితకాలం అతనే ఉంది. ఊహించండి, ఎవ్రీ మంత్ది రకరకాల ఫండ్స్లో పెడతా ఉంటుంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్కటి 1500 చొప్పున జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటుంది వాళ్ళకి. సో అందుకని ప్యాసివ్ ఇన్కమ్తో టూ మచ్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. అందుకని రిచ్ కిడ్స్ వర్క్ చేయరు ఒకరి కోసం, వాళ్ళు వర్క్ చేయరు. ఎందుకంటే ఈ అసెట్స్ని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకుంటారు వాళ్ళు, వాటి చేత వర్క్ చేయించుకుంటారు. సో మనీ యాజ్ ఎ టూల్ అనమాట వాళ్ళ దృష్టిలో, దాని చేత వర్క్ చేయించుకుంటారు. వీళ్ళు వర్క్ చేస్తే ఏం చేస్తారండి, డైలీ 24 అవర్స్ నువ్వు ఏం వర్క్ చేయాలి అంత మించి బియాండ్. అందుకని వాళ్ళు ఏంటంటే మనీ చేత మనీ వర్క్ చేయించుకుంటూ ఉంటారు, తద్వారా మనీ ఎక్కువ గ్యాదర్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ పూర్ పీపుల్కి ఈ వెల్దీ పీపుల్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళ వచ్చిన బేసిక్ నీడ్స్కి 80 ఎర్నింగ్స్ ఉంటాయి వాళ్ళకి. అందుకని యాటిట్యూడ్ కూడా లోలో ఉంటుంది, అందుకు మించి డెవలప్ అవ్వలేరు. రిచువల్ ఏంటంటే ఆ సర్కిల్ అలా ఉంటుంది, ఆ ప్యాసివ్ మీద థాట్స్ ఉంటాయి, ఎప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఇలా థింక్ చేస్తూ ఉంటారు. ముందు చూపు అనేది ఎప్పటికప్పుడు చాలా చాలా ఉంటుంది. అందుకని కాకపోతే ఇప్పుడున్న మోడర్న్ ఏజ్లో పర్టికులర్గా ఈ ఇంటర్నెట్ నీట్ ఈ రేజుల్లో పూర్ కూడా రిచ్ అవ్వడం చాలా ఈజీ, ఇంతకుముందు పోల్చుకుంటే. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది మాస్ సొసైటీలో బాటమ్ సైడ్కి వచ్చేసినాయి, ఇంటర్నెట్ వచ్చేసింది, మొబైల్ వచ్చేసింది. యాక్చువల్గా మొబైల్ ఇట్ సెల్ఫ్ ఇది వెరీ వెపన్ అండి, అది బాగా యూజ్ చేసుకునే వాళ్ళకి. ఓకే, సో పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని చెప్పేసి 1930లో వచ్చిన బుక్ అది, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనమాట. మీకు నిజంగా రిచ్ అవ్వాలనుకుంటే మంత్లీ ఒక 20,000 శాలరీ అనుకోండి, పక్కది ఏంటి ఒక 1,000 రూపీస్ జస్ట్ ఒక 5%-10% పక్కన పెట్టండి. ఈ అమౌంట్ని ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం ద్వారా ఒక 25-30 ఇయర్స్ నీకు 2-3 కోట్లు వచ్చేస్తాయి. నువ్వు కూడా ప్యాస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే వెల్దీ అంత స్పీడ్గా నీకు రాకపోవచ్చు ఏమో, కానీ నువ్వు కూడా నీ ఫ్యామిలీని దరిద్రానికి దూరంగా తీసుకెళ్ళచ్చు. బట్ చిన్న చిన్న సాక్రిఫైస్ చేసేసి మంత్లీ ఒక 1,000 అన్న పక్కన పెట్టాలి. దాన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు అనమాట. అందుకని ఎర్న్ చేయటం, సేవ్ చేయటం, ఇన్వెస్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది అమౌంట్ 100 రూపీసా 1,000 రూపీసా 1 లాక్ సంబంధం కాదు, ఆ యాటిట్యూడు ఆ హ్యాబిట్సే చాలా మంచిది అనమాట. రెండోది, వాళ్ళు ఇంట్లో ఇద్దరు ముగ్గురు వర్క్ చేసే వాళ్ళు అనుకుంటే ఇంకా బెటరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, అప్పుడు డబల్ శాలరీలు వస్తాయి కాబట్టి ఒక శాలరీని ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఒక శాలరీ స్పెండింగ్ చేసుకోవచ్చు.
లేదు ఎక్స్ట్రా స్కిల్ నేర్చుకోండి, ఏదైనా హై ఇన్కమ్ వచ్చే స్కిల్ నేర్చుకోవటం ద్వారా ఓకే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అట్లా స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా, ఇంట్లో వాళ్ళ చేత ఎక్కువ వర్క్ చేయించడం ద్వారా, లేదా మీరు డబుల్ డ్యూటీ చేయడం ద్వారా మొత్తానికైతే ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అయ్యేలా చూస్తే ఆ ఇన్కమ్ని మనం సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎనీబడి కెన్ మేక్ దమ్ అని అనమాట. సో కరెంటు ఇంటర్నెట్ ఉన్న ఈ ఈ టైంలో మనం నాకు అన్ఫేర్నెస్ జరుగుతుంది, దేవుడు నన్ను సులకం చూశాడు అని తిట్టుకుంటూ కూర్చోవడం పని లేదండి. మీరు బిగిన్ చేసేసుకొని అంతకంత ఒక ఒక జనరేషన్ తర్వాత సార్ నెక్స్ట్ జనరేషన్ని మీరు రుచి చేయొచ్చు ఆ పాసిబిలిటీస్. సో ఉన్న ప్రతి అవకాశాన్ని సరైన విధంగా దాన్ని ఒడిసి పట్టుకుంటూ ఉండాలి. డెఫినెట్గా అందుకని మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే అది ప్యాసివ్ ఇన్కమ్ నాకు వస్తుందో లేదో చూసుకుంటూ పోతూ ఉండాలి. అందరూ అంటారు మా దగ్గర అంత డబ్బులు లేదండి, ఎంత ఎంతని అంటే ఎంతని సరే మీ దగ్గర 1000 ఇన్వెస్ట్ చేయండి, 25 ఇయర్స్ కల్లా మీరు రిచ్ అవుతారు, ఇంకా ఎక్కువ చేయగలిగితే త్వరగా రిచ్ అవుతారు. అందుకని ఇన్కమ్ పెంచుకునే ఛాన్సెస్ కలిపి ప్రాబిలిటీ దానికి థింక్ చేయాలి. అడిషనల్ పార్ట్ టైం జాబ్స్ కలిసి చూసుకోవాలి. ఇంట్లో ఎవరైనా మ్యాన్ పవర్ ఐడియల్ ఖాళీగా ఉంటే వాళ్ళ చేత వర్క్ చేయించుకోవాలని చూసుకోవాలి. మొత్తానికి అడిషనల్ ఇన్కమ్ సోర్స్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకొని సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎనీబడి కెన్ బి రిచ్ అనమాట. ఇక్కడ అంతేగాని రిచ్ వాళ్ళే పర్మనెంట్ రిచ్ అవుతారు అలాగేం లేదండి. ధీరుభాయ్ అంబానీ వాళ్ళు చాలా పూర్ 30-40-50 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు, బట్ ఇవాళ ఇండియాలో నెంబర్ 1 అయ్యారంటే బహుశా ఇలాంటి వాళ్ళు పార్టీ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. అందుకని ఎనీబడి కెన్ బి అండి, వాళ్ళు ఆ విల్లింగ్నెస్ ఉండాలి వాళ్ళకి, అది మైండ్ సెట్ ఉందంటే దే కెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందర్ గారు. థ్యాంక్ యూ సార్.